కురుమలకున్న రెండో విడత గొర్రెల పంపకం మీరు బ్రోకర్లను పెట్టి వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టకుండా 1,75,000 రూపాయల్ని వాళ్ళ అకౌంట్లలో నేరుగా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతే కాదు ఇవాల మిగతా అనేక వర్గాలని మా నేత కార్మికులకు అన్ని ఇస్తాం చెప్పండి. కనీసం ఇప్పటికైనా వాళ్ళకు ఏ బకాయిలు అయితే ఉన్నాయో బట్ట బకాయిలు కావచ్చు, నూల బకాయిలు కావచ్చు, థ్రిఫ్ట్ ఫండ్ కావచ్చు, వాళ్ళకి ఏ బకాయిలు అయితే వెంటనే చెల్లించమని చెప్పి కోరుతున్నా. ఏది ఏమైనప్పుడు ఒకటి మాత్రం సత్యం, మునుగోడు ఎన్నికల సందర్భంలో ఏ ఫలితం వచ్చినా ఒక రోడ్డు వేసినా ఒక మోరీ కట్టినా ఒక డబుల్ బెడ్రూమ్ కాగితం నీకు ఇచ్చినా దళిత బంధు వచ్చినా గిరిజన బంధు నీకు వచ్చినా రిజర్వేషన్ అమలైనా అది రాజగోపాల్ రెడ్డి గారి రాజీనామా వల్ల వచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా కొట్లాడినని మర్చిపోవద్దు. కొట్లాడితే ఇస్తారు తప్ప రాజీనామా లేకుండా సర్పంచులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మునుగోడు సర్పంచులారా ఎంపీడీసీలారా ఎన్న ఒక్క నాళ్ళనే మీ ఎంపీపీ ఎంపీపీలకు ఒక 50 లక్షల రూపాయలు నిధి ఇచ్చిందా? జిల్లా పరిషత్ సభ్యులకి జిల్లా పరిషత్ చైర్మన్ కి ఏదైనా ఒక్క రోజైనా ఒక 2 కోట్లో 3 కోట్లో జిల్లా పరిషత్ నిధులు ఇచ్చిందా? కేసీఆర్ గారు సర్పంచులకు విజ్ఞప్తి చేస్తున్నా. కేవలం 15th ఫైనాన్స్ కమిషన్ అంతకు ముందు 14th ఫైనాన్స్ కమిషన్ లో కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు రాజ్యాంగబద్ధంగా రావాలి కాబట్టి ఆ నిధులతోటే కడితే ఇంత తడి చెత్త పొడి చెత్త షెడ్లు కట్టిండ్రు, కడితే ఇంత రైతు బంధు షెడ్లు కట్టి రైతు వేదిక షెడ్లు కట్టిండ్రు, గ్రామ పంచాయతీ షెడ్లు కట్టిండ్రు. ఎస్ కేంద్ర 15th ఫైనాన్స్ కమిషన్ లేకపోతే ఉపాధి హామీ పనుల ద్వారా వచ్చిన డబ్బులతో కట్టింది తప్ప ఎక్కడ కూడా కేసీఆర్ గారు తన సొంత డబ్బులు ఇచ్చి సర్పంచులకు అభివృద్ధి పనులు చేసిన పాపన పోలేదు. సుంకరంలో కానీ అధ్వరం అనుకున్నారు. ఇవాళ మొత్తం తెలంగాణలో సర్పంచులు అంతా కూడా బయలక్షన్ వచ్చిన కూడా అదృష్టవంతులు అయింది, వాళ్ళ బిల్లులు వచ్చినాయి, వాళ్ళకి ఇంత లాభం జరిగింది, వాళ్ళ అప్పులు తీరినాయి. కానీ ఎక్కడైతే బయలక్షన్స్ లేవో అక్కడ సర్పంచులను పలకరించిన లేడు, సర్పంచులకు బిల్లులు ఇచ్చిన లేడు, సర్పంచులు పనిచేసి బిల్లులు రాకపోతే ఆత్మహత్య చేసుకునే సందర్భం కూడా ఉంది. ఇవాళ సర్పంచులారా ఎంపీటీసీలారా ఇవాళ మునుగోడులో మీకు వచ్చిన బిల్లులు ఎవరి ద్వారా వచ్చినాయి, మీకు రేపు వచ్చేటువంటి నిధులు ఎవరి ద్వారా వస్తాయి, మీ ఇళ్లకు మంత్రులు మీ ఇళ్లకు ఎమ్మెల్యేలు ఎందుకు వస్తున్నారు, అంతకుముందు పలకరించేవాడు ఎందుకు పలకరిస్తున్నారు ఒకసారి ఆలోచించండి. మీ గౌరవం పెరగడానికి మీ బిల్లులు రావడానికి మీ గ్రామాల్లో అభివృద్ధి చెందడానికి కారకులు ఎవరో ఒకసారి ఆలోచించుకొని ఆ కారకులను మాత్రం గుండెలో పెట్టుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హెలికాప్టర్ గురించి ఒక మాట చెప్తాను. నేను ఒక మాట కేటీఆర్ గారి సూటిగా అడుగుతున్నా. నేను సూటిగా అంటే దీని మీద సమాధానం చెప్పాలి, వాటికనే ఈ మురుగుడు కాదు, కొంతమంది పెట్టి మురిగిచ్చుడు కాదు. నేను అడుగుతున్నా, తెలంగాణ వచ్చేదాకా మేము ఉన్నాం, తెలంగాణ వచ్చేదాకా మేము ఉన్నాం, మా ఆర్థిక స్థితి ఏందో మా పని ఆనాడు కేసీఆర్ గారు ఏమని అంటే ఆంధ్ర పాలకులంతా కూడా ఆంధ్ర పార్టీలు అన్నీ కూడా మన దగ్గర అక్రమంగా సంపాదించుకున్న డబ్బులు, ఆ డబ్బులన్నీ కూడా మన దగ్గర ఖర్చు పెడతారు, మీరు తీసుకునేదికు తీసుకోండి బిడ్డ, వేసుకునేదికి వేసుకోండి అంటే నాకు వేసుకోండి అని చెప్పాడు. అట్లాంటి కేసీఆర్ గారు 8 సంవత్సరాల కాలంలోనే అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉంటాడు. అంతకుముందు నేను ఫైనాన్స్ మంత్రి ఉన్నప్పుడు 450 కోట్లు అని చెప్పి ప్రకటించాడు. ఇవాళ 860 కోట్లు 870 కోట్లు బాజాప్తా నా పార్టీ నిధి ఉంది అంటున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ 8 సంవత్సరాల కాలంలో ఒక ప్రాంతీయ పార్టీ దేశంలో 860 కోట్ల రూపాయలు పార్టీ నిధిని సమకూర్చుకున్న పార్టీ దేశంలో ఎక్కడైనా ఉందా? ఉంటే కేసీఆర్ మాత్రమే ఉందా నువ్వు చెప్తున్నావు, అది గొప్ప పని చేసినట్టు చెప్తున్నావు. ఎంత ఎట్లొచ్చింది నీకు, ఎవడిస్తారు పైసలు? మరి మేము అడిగితే మాత్రమే పారిపోతున్నాడు. ఇప్పుడు మేము ఎక్కడైనా పోయి ఏమైనా సాయం చేద్దామంటే పారిపోతున్నాడు. మరి మీకు 870 కోట్ల రూపాయలు వైట్ మనీ నీ పార్టీ అకౌంట్కి ఎట్లొచ్చింది? నెంబర్ వన్. నెంబర్ టూ, నేను అంటాడు మా హైదరాబాద్లో మా భూములన్నీ అమ్మి మా భూములన్నీ కబ్జా పెట్టి 1,00,000 కోట్ల రూపాయల సంపాదన సంపాదించుకొని అక్రమంగా ఇవాళ ఒక ఎరోప్లేన్ కొంటాడట, ఎరోప్లేన్ కొంటాడట 100 కోట్లు పెట్టి ఎరోప్లేన్, దానికంటే 10 మంది అంటే 15 కోట్ల రూపాయల చొప్పున ఇచ్చినట. వాళ్ళ సంగతి తెలిస్తే ఎవడిచ్చిండో, రేపు ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడిచ్చిందో తెలుస్తుంది. 15 కోట్ల రూపాయల చొప్పున 100 కోట్లు ఇచ్చినట నడతాడ. సొమ్ము ఎవరిది, సోకెవరిది? కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్నది మా పేదల బతుకులు బాగుపడడానికి, తెలంగాణ తెచ్చుకున్నది మా బిడ్డలకు నిరుద్యోగ సమస్య పోవడానికి, తెలంగాణ తెచ్చుకున్నది దుబాయ్ బతుకులు పోవడానికి, తెలంగాణ తెచ్చుకున్నది నువ్వు 100 కోట్ల రూపాయల పార్టీ నిధులు జమ చేసుకొని 1,000 కోట్ల రూపాయలు నల్ల డబ్బును జమ చేసుకొని ఇవాళ
ఎరోప్లేన్ కొనుక్కొని నువ్వు గుజరాత్ తిరగమని నువ్వు బొంబాయి తిరగమని ఇచ్చిందా ఇచ్చిందా తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి కన్ని పైసలు గనుక ఉంటేనే ఒకడు అడుగుతున్నా ఇవాల మూడు నెలలుగా ఈ మా విద్యా వాలంటీర్లు కావచ్చు అవుట్ సోర్సింగ్ లో పనిచేసినటువంటి ఉద్యోగులు కావచ్చు జీతాలు లేవు వాళ్ళకు దసరా పండుగ ఎంత గొప్పదో మీకు తెలుసు దీప మీకు బతుకమ్మ పండుగ ఎంత గొప్పదో తెలుసు ఇవాళ మూడు నెలలుగా కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి ఇవాళ దసరా పండుగ చేసుకోవట్లేదు వాళ్ళు మా విఆర్ఏలు 70 రోజులే చచ్చిపోయి 46 మంది చచ్చిపోయిండు వాళ్ళ శవాల మీద నువ్వు చేస్తావా ఇవి నేను అడుగుతావునా ఇలా విద్యా వాలంటీర్లు కావచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు ఇలా మధ్యాహ్నం భోజనం వండే వాళ్ళు కావచ్చు వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి మాత్రమే నీ దగ్గర లేవు కానీ నువ్వు మాత్రం హెలికాప్టర్ కొంటావు మా రైతులు మునుగోడు రైతులని అడుగుతా ఉన్నా 34 లక్షల మంది రైతులు ఈ దేశం మొత్తంలో ఎగవేత దారులుగా మిగిలిపోయిన వాస్తవం కాదా మొత్తం దేశంలో ఎగవేతకు పాల్పడ్డ రైతులు ఎవరంటే తెలంగాణ రైతులు మూడేళ్లుగా బ్యాంకుల రుణాలు లేవు డిఫాల్టర్ల కింద వచ్చిండు రుణమాఫీ లేకపోవడం వల్ల డిఫాల్టర్లు అయిండు వడ్లు అమ్ముకున్న పైసలు అడ్డే పోతాయి రైతు బంధు వచ్చిన పైసలు అడ్డే పోతాయి చివరికి పెన్షన్ డబ్బులు తల్లిదండ్రుల అకౌంట్లో ఉంటే అవి కూడా అడ్డే పోయే పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఇది నిజం కాదా ఎందుకు 3 సంవత్సరాలు ఎందుకు ఇస్తలేవు ఇవాళ లిక్కర్ ఆదాయాన్ని ఫస్ట్ తొలి ఆర్థిక మంత్రిగా ఉన్నాడు 10,000 కోట్లు ఇవాళ నిన్న పేపర్లు వచ్చింది డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో తాగే సీసాల ద్వారా లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం 35,000 కోట్లు అని చెప్తున్నారు అండ్ ఇంకా 3 నెలల్లో 10,000 కోట్లు వస్తాయి అంటే బడ్జెట్ లో 37,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి రాసుకొని ధరలు పెంచి కలెక్టర్లు దబాయించి ఎక్కువ బెల్ట్ చాలు పెట్టు ఎక్కువ తాగిపి ఎక్కువ సంపిపి ఆడపిల్లల పుస్తకాలు తెంపుగా పడలేదు తల్లిలేని పిల్లలుగా అనవలుగా ఉన్నా పడలేదు కానీ అని చెప్పి 45,000 కోట్ల రూపాయలు తాగిస్తున్నాం మరి ఇంత మా వాళ్ళే కదా తెలంగాణ ప్రజలే కదా ఈ 45,000 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు మరి ఎందుకు రైతులకు రుణమాఫీ చేస్తలేవు ఇవన్నీ చాలా ఉన్నాయి తప్పకుండా మునుగోడు గడ్డ మీద ఊరు ఊర్ల ప్రతి చావడి కాడ 3 బజార్ల కాడ ఇవాళ మాటల పరమైన యుద్ధం జరగాలి నువ్వు పోలీసులను పెట్టి నువ్వు మంత్రులను పెట్టి నువ్వు ఇంకా చిల్లర వేషాలు వేసి ఉజరాబాయలకు చేస్తా అనుకుంటున్నావు ఉజరాబాయలకు నడవదు ఇక్కడ ఉజరాబాయలు అంటున్నావు ఆ రోజు ఇంకా కొంచెం లేరు మా రాజగోపాల్ అప్పుడు ఎన్నుకున్నాడు మా ముందుకు రాలే ఇవాళ నేను ముందున్నా వారు ఎన్నికల ప్రారంభం ఉంటే నేను ఎన్నిక భాగం ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారికి అండగా ఇవాళ 100 మంది మేమున్నాం ఖచ్చితంగా మునుగోడు గడ్డ మీద మునుగోడు పేరు ఆత్మగౌరవం మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు గెలవాలి మునుగోడు ఆత్మగౌరవం మాత్రమే కాదు తెలుగు ప్రజల ఆత్మగౌరవం గెలవాలని చెప్పేది భావిస్తున్నాం ఖచ్చితంగా జరిగి తీరుతుంది మునుగోడు గడ్డ మీద ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా అన్ని కులాలకు అతీతంగా అన్ని మతాలకు అతీతంగా జెండాలకు అతీతంగా మీరందరూ కూడా ధర్మం వైపు న్యాయం వైపు నిలబడాలని రాజగోపాల్ రెడ్డి గారు నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి కేసీఆర్ ర్యాంక్ కార్డు బొంద పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం.